हाई अंडी ना पेर उषो वेलकम टू मई चैनल उषो रवि इप्पुडु मन पापिकोंडल टूर वेल्लबोतुन्नामु इक्कड मन की आफीस लो उन्नानन्नमाट एपी टूरिज्म वाल्दी इक्कड नुंची मन की 7:30 कल्ला रावाली मनम इक्कड नुंची ओक वेहिकल वस्तदी आ वेहिकल लो एक्कुते मन की गंडिपोचम्म गुडिकि पट्टुकेल्तारन्नमाट अक्कड नुंची बोट्स अनेदी स्टार्ट अवुतायि मन की वेहिकल वच्चिंदी इक्कड इक्कड नुंची मन की पट्टुकेल्तुन्नारु इक्कड नुंची मन ब्रिज अंता कूडा चूडोच्चु राजमंड्री ब्रिज ब्यूटिफुल गोदावरी एंत बहुत चूँ इक जस्ट ब्रेक अन्ट मन की अंदी चूँ विग्रह एंत बहुत श्रीकृष्णुड़ी अच्छू सेम एंटी रामाराव गारु फेस चला बहुत इकड़ मध्य पेटर इकड़ विग्रह ఇక్కడ పుష్కర్ కాఫీ అని కనిపిస్తుంది కదా అక్కడ టీ ట్రై చేసాము బాగుంది గుర్తు పెట్టుకోండి ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఉంది ఇప్పుడు ఫుల్ అయిపోయారు జనాలు మొత్తం అందరూ వచ్చి ఎక్కారు అన్నమాట ఇప్పటి నుంచి గండిపోచమ్మ గుడికి వెళ్ళబోతున్నాము షార్ట్ బ్రేక్ కోసమని చిప్స్ బిస్కెట్స్ కొనుక్కోమని కొంచెం చోట ఆపుతారన్నమాట షాప్ అది ఇప్పుడే అందరూ కొనుక్కొని వస్తున్నారు అక్కడ మళ్ళీ ఏమీ దొరకవంట ఇక్కడే కొనుక్కోవాలని తెలుసుంది కదా షాప్ అలా షాప్ దగ్గర ఆపారు ఇక్కడ ఇక్కడ అందరూ కొనుక్కుంటున్నారు ఆగి వచ్చేసాం గండిపోచమ్మ దగ్గరికి ఇప్పుడు మనం అన్ని బోట్స్ రెడీగా ఉన్నాయి బోట్ ఎక్కాలన్నమాట డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి గోదావరి గ్రాండ్ ఏపీ టూరిజం అండ్ శ్రీ లక్ష్మి బోట్ అంటది వాటర్ బానే ఉంది టూరిజం వాళ్ళ బోట్ కాబట్టి అదన్నమాట మనం ఎక్కాల్సిన బోట్ అది జనల్ బాగా వచ్చారు పాపికొండల్ టూర్ కి కొండపోచమ్మ దారంతా కూడా మనం వచ్చే దారంతా కూడా రోడ్ బాలేదు అందుకే కొంచెం లేట్ అయ్యింది అంత రోడ్ బాగుంటే ఇంకా బాగుంటుంది మనకి ఓకొండ కూడా వస్తదన్నమాట చాలా ఊగుతుంది కానీ అందుకే మనకి అలర్ట్ బస్సులో ఎక్కితే మనకి ఈజీగా మంచిగా తీసుకొస్తారు అదే కార్స్ లో అనుకోండి మనకి ఇంకా లేట్ పట్టే అవకాశం ఉంది ఎందుకంటే బోట్ స్టార్ట్ అయిపోతాయి కదా మార్నింగ్ అది గాని టైం చేరుకోవాలంటే వాల్ బస్సెస్ లో వస్తే అది కరెక్ట్ అన్నమాట మొత్తం పల్లెటూరు వాతావరణం మొత్తం పల్లెటూరు చూసినట్టు అనిపిస్తుంది వాళ్ళ ఇల్లులు వాళ్ళ పొద్దున్నే గుడి దర్శనాలు నెక్స్ట్ మనకి దారి పొడుగున కట్అవుట్ కనిపిస్తూ ఉంటుంటాయి సెలబ్రిటీస్ కట్అవుట్స్ అన్ని బాగా పెట్టారు అన్నమాట సెలబ్రేషన్స్ ఎక్కువ చేస్తారు అనుకుంటాను బాగుంది వే అయితే బాగుంది చాలా మంచిగా ఉంది ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ కూడా మొత్తం తవ్వుతూనే ఉన్నారు మొత్తం వర్క్ జరుగుతుంది అనుకుంటాను అది
రాజమండ్రి వస్తే కంపల్సరీగా పాపికొండల్ టూర్ అనేది చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనం బోట్ జర్నీ అనేది మనం చేస్తాం కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాను గోదావరి పైన కదా అంతసేపు ఉండడం అనేది బాగుంటుంది అంతా కనిపిస్తున్నాయి కదా సీట్స్ ఇవన్నీ ఏసీ ఏసీలో కూర్చోవచ్చు కావాలనుకుంటే కింద సేఫ్టీ జాకెట్స్ ఇవన్నీ ఈ పక్క బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా అందులో కూడా మొత్తం ఫిల్అప్ అయ్యారు ఇదేమో మన బోర్డ్ ఇలా కూర్చుంటే బాగా కనిపిస్తుంది అన్నమాట వ్యూ పైన ఇందా చూపించాను కదా ఏసీది అది కింద మనకు వేడిగా అనిపిస్తే అప్పుడు కిందకి వెళ్ళిపోవచ్చు మన వ్యూస్ అన్నీ కావాలనుకుంటే పైన కూర్చోంటే బాగా కనిపిస్తాయి అనే సాధారణంగా అందరూ కూడా పైకే వస్తున్నారు ఎందుకంటే వ్యూ మంచి కనిపిస్తుంది కదా అందుకు బోట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చింది బ్రేక్ఫాస్ట్ తిందాము బోట్లోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ అన్నమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ ఉప్మా అంట బ్రేక్ఫాస్ట్ ఓకే చట్నీ కావాలి ఉప్మా వద్దు చట్నీ ఇది బ్రేక్ఫాస్ట్ మనం తీసుకున్నాము బోట్లో టిఫిన్ ఎలా ఉందో చెప్తా నేను వడ క్రిస్పీగా ఉంది బాగుంది ఫ్రెష్గా ఉంది కనిపిస్తున్నాయి కదా అవే పోలవరం ప్రాజెక్ట్ అన్నమాట అవన్నీ గేట్స్ అవన్నీ ఇక్కడ నుంచి కొండలు చూడండి ఎంత బాగున్నాయో మనకి అల్లూరి సీతారాం రాజు గారు మరి అప్పట్లో మనకి ఆయుధాలు ఇవన్నీ కూడా కొనబట్టడం జరిగింది ఇప్పుడు కొంతసేపట్లో ఇక్కడ డాన్సెస్ మొదలవుతాయి వీళ్ళు వచ్చి డాన్సెస్ అవి కొన్ని యాక్టివిటీస్ చేస్తారంట చూద్దాం ఎలా చేస్తారు సార్ ఏంటి సార్ బ్రేక్ఫాస్ట్ పెట్టారు కదా సార్ ఏదో నేరాలు ఘోరాలు చూసి వచ్చేసి మరొకసారి అందరు కూడా హాయ్ సార్ ఎవరు బాయ్ చెప్తున్నారు సార్ ఇంకా అవలేదు సార్ అప్పుడే ఓకే థ్యాంక్ యూ సుందరం మాస్టర్ సార్ గా చూస్తే కనుక మరి ఫ్రెండ్స్ మహేష్ బాబు లాగా ఉన్నారు నాటీ ఓకే మరి ఈరోజు చిన్నపిల్లలు చాలా మంది వచ్చారు మరి అలాగే చూస్తే కనుక చాలా మంది మేడమ్స్ వచ్చారు అలాగే చూస్తే కనుక మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఓకే చెప్పండి చాట చాట ఎలా తెప్పండి బుట్ట బుట్ట మళ్ళీ ఎలా తెప్పండి తట్ట తట్ట ఇదే మేడం ఫ్యాజల్ బాండ్ అంటే మీరు వాళ్ళతో స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే యంగ్ బాయ్స్ ఉన్నారు అలాగే చూస్తే కపుల్స్ మేడం గారు ఉన్నారు మ్యామ్ హాయ్ మేడం నన్న బంటి ఈ సంపస్లో నా ఏంటి ఓకే ఎలా ఉందమ్మా ఓకే నా నన్ను వెళ్ళారా మనోడు బూస్టీకి తాగినట్టున్నాడు ఓకే మరి ఏం కాదు జస్ట్ ఇంట్రడక్షన్ మీ ఇలా పేరు ఇలా ఎక్కడి నుండి వచ్చారు మరి ఎవరికైనా తెలుసాం వీళ్ళ ఫ్యామిలీస్ తప్పి బయట వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ మీ పేరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఓకే స్టడీ ఓకేనా ఓకే నాన్న పేరేంటి నాన్న సూర్య ఓకే ఫ్రమ్ హైదరాబాద్ ఓకే పేరేంటమ్మా వెన్నెల ఓకే ఇస్ట్ క్లాస్ స్టడీ సెకండ్ క్లాస్ ఓకే తిరుపతి ఏ క్లాస్
ఫిఫ్త్ పెళ్ళైందా పెళ్ళి పెళ్ళి నా పెళ్ళి ఒరే సిగ్గుపడుతున్నావు బెట్రా పిల్లలు ఎంతమంది పిల్లలు పిల్లలు రా పిల్లలు ఎంతమంది ఒకటా ఇద్దరా ముగ్గురా ఓరే సిగ్గు శ్రీకాకుళం మెల్ల ఓకే మా పేర్లు మా ఊర్లో మేము ఏం చదువుకున్న ఎవరికి తెలియదు మరి నా పేరు వచ్చి విజయ్ ఫ్రమ్ రాజమండ్రి నేను చూస్తే కనుక మరి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ మెయింటెనెన్స్ చేస్తూ మరి ఈ బోర్డులో కూడా ఒక పార్ట్ టైం జాబ్ కింద చేస్తున్నాను స్టార్ మహిళ ఓ స్టార్ మహిళ మరి ఈ రోజు చూస్తే కనుక మనకి బోటు మహిళ మరి ఇక బోటు మహిళలు ఎవరైతే విన్ అవుతారో చూద్దాం మరి బోటు మహిళలను బోట్లోని మొత్తం ఎంటర్టైన్మెంట్ చేశారు కదా ఇంతసేపు చాలా చాలా డ్యాన్సులు చేపించారు అందరితో బాగా ఆడించారు మొత్తం పాడించారు అంటే డ్యాన్స్ రాలేని వాళ్ళు కూడా డ్యాన్స్ చేపించారు అన్నమాట తినేతను మెయిన్ నా పేరు విజయ్ మేడం సో మేము ఈ బోట్లో జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుండి వర్క్ చేస్తున్నాం వీళ్ళు పార్టీస్ కూడా వచ్చి కండక్ట్ చేస్తారంట వీళ్ళు డ్యాన్సెస్ అవిను ఎంత దూరమైనా వస్తారని చెప్తున్నారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చి మై నెంబర్ 8333-855-823 విజయ్ పాపికొండల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ షో టైప్ ఆఫ్ ఆల్వేజ్ ఎంత లాంగ్ అయిన వచ్చి మరి ఈవెంట్ చేయడం జరుగుతుంది మీరు డ్యాన్స్ నేర్చుకున్నారా ఓన్ కంపోజింగ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది పాపికొండల్ ట్రిప్ అందుకే అంటారు పాపికొండల్ ట్రిప్ ఫ్యామిలీస్తో రావాలని ఫ్యామిలీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అండ్ బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అందరికీ నచ్చుతుంది అన్నమాట పాపికొండల్ ట్రిప్ ఇప్పుడు లంచ్ టైం అన్నమాట లంచ్ తిందామని కింద దిగాము ఇప్పుడు ఇప్పుడే లంచ్ అయింది కదా లంచ్ చాలా బాగుంది టేస్టీగా అందరూ ఫుల్గా తిన్నాం ఇప్పుడు ఎక్కడికి ఉన్నామంటే కరెక్ట్గా మనం పేరంటాలపల్లి వచ్చామన్నమాట బోట్ చేరుకుంది మినిట్స్ ఆగుతుంది ఇక్కడ బోట్ మనం వెళ్ళి చూద్దాం చూసారా మన ఏపీ టూరిజం బోట్ ఇక్కడే ఉంది శ్రీలక్ష్మి బోట్ కూడా ఇక్కడే ఉంది అందరూ జనాలు మొత్తం దిగారన్నమాట అలా ఎక్కాలి పైకి చూసారు కదా ఆ చెట్టు పెద్ద చెట్టు ఎలా ఉందో అక్కడికి వెళ్ళాలి మనం పేరంటాలపల్లి అంటే విశ్వేశ్వర స్వామి అన్నమాట సౌండ్ వస్తుందా అలా పిలుస్తారన్నమాట మన టైం ప్రకారం వెళ్ళిపోవాలి వేరే బోట్స్ అన్నీ బయలుదేరుతున్నాయి అందుకే అలా పిలుస్తున్నారు అన్ని బోట్స్ ఇక్కడే స్టాప్ అవుతాయి ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ ఏమన్నా పండుగలు జరుగుతుంటుంటాయా మూడు రోజులు ఉపవాసం చేస్తారు ఏంటి అప్పుడు ఫుల్ రష్ వస్తారా చుట్టుపక్కల ఖాళీ ఉండదు
ఇదంతా ట్రైబల్స్ ఏరియా అన్నమాట. ఆ ట్రైబల్స్ మాత్రమే వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వస్తారు కానీ ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది, ఒరిజినల్ గా వాటర్ ఫాల్. అందరూ ఖాళీ చేతి కడుక్కుంటున్నారు అన్నమాట. ఇది సంవత్సరం మొత్తం వాటర్ ఫాల్ ఉంటుందంట. ఇందులో ఈ నీళ్ళే తాగుతారు కూడా వాళ్ళు అందరూ. ఓ, ఈ గిరిజనులు అందరూ కూడా ఇక్కడ ఈ నీళ్ళే తాగుతారంట. ఇదే పేరంటాలపల్లి గుడి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ట్రైబల్స్ ఉండేది ప్రదేశం ఇదంతా. అక్కడ గుడి ఉందన్నమాట. ఇది గుడి పచ్చది స్వయంగా వెలిసిన శివలింగం విశ్వేశ్వర స్వామి అండి. ఇక్కడ గిరిజనులు అందరూ కొలుస్తారు. ఇక్కడ చందాలు గట్ట ఏమి తీసుకోరు. గుడికి వాళ్ళు సొంతంగా ఇక్కడ ఉన్న ట్రైబల్స్ అంతా కలిపి గుడి నడుపుకుంటారు. అందుకే రాపల పూజారి లేరు, పూజారి గట్ట ఎవరు ఉండరు. క్రిస్టియన్ వస్తే ప్రార్థన చేసుకోవచ్చు, ముస్లిం మతం నామాలు చేసుకోవచ్చు, హిందూ మతం పూజ చేసుకోవచ్చు. అంటే అన్ని మతాల వాళ్ళు వచ్చి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నియమాలు కూడా ఉన్నాయి కదా. నియమాలు కూడా, మాసం తినకూడదు, గంట ఒకసారి కొట్టాలి, ఆ విగ్రహాన్ని ఎవరో తాకూడదు. మొబైల్ కెమెరాలో మొబైల్ కానీ నాట్ ఏది కూడా నాట్ అలౌడ్ అండి లోపలికి. కాదని ఎవరైనా తీసుకెళ్ళి ఏమైనా ఫోటో షూట్ చేస్తే సెల్ పగలు కూడా ఇస్తారు. వాళ్ళని ఏమి అనలేము కూడా మనం. వాళ్ళ పగలు కూడా నాకు చూడడం తప్ప చేసేది ఏమి ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరు సెల్ ఫోన్ ఫొటోస్ రాపలు తీయకూడదు అంట. అన్నారు కదా ఇది 500 ఇయర్స్ ఓల్డ్ అంట. ఓల్డ్ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇది చూసారా ట్రైబల్స్ లాగా ఉన్నది. అక్కడ కూర్చున్నారు దూరంగా. ఇక్కడ అక్కడి వరకు అంతా మునిగిపోతుంది అంట వరదలు వచ్చినప్పుడు. అప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోతారంట. విసినకర చూడండి, ఇది రౌండ్ రౌండ్ తిరుగుతుంది. 50 రూపీస్ అంట. గాలి బాగా వస్తుంది అనుకుంటా దీంతో. 100 రూపీస్ అట్ట. అది ఫ్లవర్స్ బాగుంది కదా, చూడండి ఎలా ఉందో. అది వీళ్ళకి షాపులు ఏమి కాయగూరలు ఎలా వస్తాయి వీళ్ళకి? అన్ని పైన పండించుకుంటారండి. అన్ని పైన పండించుకుంటారా? పూజలు పంచుకుంటారు, పెసర్లు, బొబ్బర్లు, పండు సీపర్లు, వాటర్ సిగ్నల్స్ ఉండవు, కలర్ ఉండవు, ఓన్లీ సోలార్ సిస్టమ్ వాడుతున్నారు ప్రస్తుతానికి. చూసారా మన సొసైటీ ఇంత డెవలప్ అయినా సరే వీళ్ళలాగే సెల్ ఫోన్స్ ఏమి వాడరంట. అయినా సరే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఫస్ట్. మన ప్రదేశంలో ఇష్టపడండి. ఓ అవునా. ఇక్కడ చెట్టు పెద్దగా ఉంది, అన్నిటికంటే పెద్దగా ఉంది చెట్టు. ఈ చెట్టు గురించి చెప్తారంట. ముఖ్యంగా మోస్ట్ ఇక్కడ బాగా తీసిన మూవీ, బాగా ఇష్టమైన మూవీ. అవును, వాళ్ళు ఇష్టపడారు మూవీ. ఏం జరిగింది అన్న సాంగ్ ఉంటుంది కదా, అవును మేడం, అదే సాంగ్ ఉంటుంది కదా, రారా రమ్మని సాంగ్. ఇక్కడే షూటింగ్ జరిగిందంట, పాట అంతా రికార్డింగ్ చేసింది ఇక్కడే అంట, ఈ చెట్టు దగ్గర. అవును మేడం. మీరు చూసారా షూటింగ్? చూసాం మేడం. చూసారా? చూసాం, చిన్నప్పుడు బాగా. ఇందాక బోట్లోని ఇందాక ఇంకో ఆయనతో పాటు ఇంతో కూడా డాన్స్ చేశారు కదా, ఈయన కూడా చాలా బాగా చేశారు. అసలు ఎంతో టాలెంట్ ఉంది చెప్పాలంటే. టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి. మీరు ఎక్కడి నుంచి? పోలవరం. అందుకే అంత బాగా చేస్తున్నాడు డాన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాటిల్స్ ఉంటాయి కదా, ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో డస్ట్బిన్లో వేయండి, వాటర్లో వేయకండి. వేస్తే మన ఇంత అందమైన ప్లేస్ కూడా చెడిపోతుంది. కాబట్టి మన ప్రకృతి మనమే కాపాడుకోవాలి. చూడండి ఇంత అందమైన ప్లేస్లు ఉండాలంటే ప్రకృతి మనం కాపాడుకుంటేనే ఇంత మంచి ప్లేసులు మనకి దొరుకుతాయి. మనం కూడా ఎంజాయ్ చేస్తాం, వెళ్తాం, అప్పుడే అందరికీ హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ప్లాస్టిక్ కనిపించినవన్నీ ఎవరు చూడలేదు కదా అని వేయకండి. బోట్ కదా మధ్యలో, బోట్లో డస్ట్బిన్ ఉంటుంది, దాన్ని వినియోగించుకోండి. పాపికొండ టూర్లోని నేను బోట్ కూడా నడిపాను, భలే బాగుందనుకోండి. జస్ట్ స్టీరింగ్ ఇలాగా మన డైరెక్షన్, బోట్ డైరెక్షన్ చూసుకుంటే మనకు వే ఎదురుగా కదా డైరెక్షన్ తిప్పుతుంటే భలే బాగుంది. ఫస్ట్ టైం నేను బోట్ నడపడం అనేది.
చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఇప్పుడు మేము ముగ్గురం కలిసి ఒక స్టెప్ వేస్తున్నాం. పెట్టండి, ఇలాగానండి, ఇలాగానండి, ఇలా కొట్టుకోండి. వెనకటి ఇలా ఉన్నారు. ఓకే, మరి అరగ చూస్తే నాకు వచ్చి మరి ప్రభాస్ గారు కనిపించారు కాబట్టి మరి ఇంట్లో ఒక సాంగ్ చేయాలండి. మరి బ్యాంక్ కి వెళ్ళారంటే చూస్తే కనుక మరి అక్కడ ఒక సాంగ్ మరి థాయ్ మసాజ్ ఐల్ మసాజ్. ఓకే, మరి సార్ గారు ఇప్పుడు ఏం కాదు సార్, మీరు ఇక్కడ ఎలా కూర్చోండి. మీకు బ్యాంకాక్ నిండా ఒక అమ్మాయి, థాయిలాండ్ నిండా ఒక అమ్మాయి, న్యూజిలాండ్ ఒక అమ్మాయి వస్తుంది. మరి ఆయిల్ ఉందా? అయిపోయిందా? ఓకే, కొంచెం డ్రైవర్ గారు కొంచెం ఆయిల్ పంపించిన పైకి. మరి ఇప్పుడు ఏంటంటే చూస్తే కనుక మరి సార్ గారికి మసాజ్, థాయ్ మసాజ్. ఓకే సార్ గారు, మీరు అలాగే కూర్చోండి. మరి బ్యాంకాక్ నిండా రామ్మా అమ్మాయి. మీకు బ్యాంకాక్ థాయిలాండ్ మన పాపికొండ టూరిజం వచ్చిందా? ఇది మసాజ్ అంటే ఇంక బ్యాంక్ ఎవడ ఇంకా అంటే ఏదో ఆయిల్ థాయిలాండ్ సార్. ఓకే సార్, అక్కడ మీద ఇక్కడే బాగుంది కదా? బాగుంది కదా సార్, మనసులో ఫీలింగ్ అదే. అక్కడికి వెళ్ళాలి డబ్బులు వేస్ట్ ఎందుకు? ఓకే సార్, మీరు ఎప్పుడన్నా మరి మసాజ్ కాలితే కనుక ఇక్కడికి వచ్చండి సార్. ఒక విషయం ఆగండి, మీకు అంత కంగారే.